కాల్ తో ప్రెస్ చేసి సెల్ ఫోన్ ఏమైనా ఉంటే అది పెట్టండి సార్ సెల్ ఫోన్ ఉంటే రాకేష్ వాళ్ళ మామ అన్నారు సార్ అది రండి 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 కెమెరా ఫోటో కాదు మీరు తీసారా రెడీనా తడీనా అనేదానికి In case you face any health problem, please contact the nearby security staff immediately. ಭಕ್ತರಲ್ಲಿ ವಿನಂತಿ, ಭಕ್ತರು ಯಾವಾಗಲೂ ಮಾಸ್ಕ್ ಅನ್ನು ಮತ್ತು ಹ್ಯಾಂಡ್ ಗ್ಲೌಸ್ ಗಳನ್ನು ಧರಿಸಿರಬೇಕು. ಭಕ್ತರು ಪ್ರಸಾದವನ್ನು ತೆಗೆದುಕೊಂಡ ನಂತರ ಹೊರಗೆ ಹೋಗಿ ಮಾಸ್ಕ್ ಧರಿಸಿ అటెల్పో మా పద్మకుం బాగా ఓకే సార్ శోభన.
ఇందుకు వచ్చేటప్పుడు తీయాలనా? ఆన్లైన్ ద్వారా తర్వాత టీడీపీ వాళ్ళు దర్శనం బాగా ఇచ్చినారు, శానిటైజర్ ఇస్తున్నారు, మాస్కులు ధరించమన్నారు, బాగా అయింది దర్శనం, బాగా చాలా బాగా చేస్తున్నారు, సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. మేము కరోనా లాక్డౌన్ వల్ల ఇప్పటి వరకు స్వామివారి దర్శనం చేసుకోలేకపోయాము. ఒకసారిగా టీటీడీ వాళ్ళ దర్శనం ఎలా చేసినందుకు మేము నిన్న టోకెన్స్ వేయించుకున్నాం. ఈ రోజు వచ్చింది, మార్నింగ్ అంతా బస్సులో వచ్చాం. బస్సులో కూడా మెయింటెనెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, వాళ్ళంతా కూడా ఫెసిలిటీస్ బాగా తీసుకున్నారు. ఇంక ఇక్కడికి వచ్చా కూడా స్వామివారి దర్శనం చాలా ఫ్రీగా జరిగింది. క్యూ లైన్లో కూడా అసలు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, 20 మీటర్లకి శానిటైజ్ చేయడం, వాళ్ళందరూ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. భక్తులు కూడా ఎవరికి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకున్నారు, మాస్క్లు వేసుకుని అంతా కూడా. స్వామివారి దర్శనం అయితే జీవితంలో మేము ఎప్పుడు చేస్తాము, అంత బాగా అనిపించింది. కళ్ళల్లో నుంచి నీళ్ళు కూడా వచ్చినాయి అన్నమాట. ఇంత బాగా దర్శనం చేసుకున్నందుకు చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేమైతే రాజమండ్రి నుంచి వచ్చాము. 300 రూపాయల ఆన్లైన్ దర్శనము ఓపెన్ చేయగానే మేము 4 వచ్చాము ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడికి 300 రూపాయల టికెట్ బుక్ చేసుకుని చాలా చక్కటి దర్శనం లభించింది మాకు. 7 స్లాట్లో రిపోర్ట్ చేశాము. లాక్డౌన్ తర్వాత గుడి పునఃప్రారంభం అవటం, మొదటి దర్శనంలో సామాన్య భక్తులకి లభించిన దాంట్లో మాకు అవకాశం రావటం చాలా మహద్భాగ్యంగా భావిస్తున్నాము. చాలా చక్కటి దర్శనం లభించింది. గుడిలో కూడా ఏర్పాట్లు అన్ని టీటీడీ వాళ్ళు చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. కింద నుంచి పైకి వచ్చే వరకు, అలాగే గుడి లోపల రిపోర్ట్ చేసిన ప్లేస్లో అన్ని చోట్ల కూడా మంచి సోషల్ డిస్టెన్సింగ్ చాలా చక్కగా అది జరిగింది. భక్తులు కూడా మంచిగానే పాటించారు అని అనిపించింది. అలాగే లెగ్ పుష్తో ఉండే పంపులు ఏర్పాటు చేయటము, ఎక్కడికక్కడ మానిటర్ చేయటము, అన్ని శానిటైజ్ చేయటము, ఈ రైలింగ్స్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయటము చాలా చక్కటి ఏర్పాట్లు జరిగాయి. భక్తులకి ఇది ఒక మంచి అవకాశం స్వామివారిని కనులారా వీక్షించటం చాలా సంతోషంగా ఉందండి. ఈ భగవత్ కృప అసలు ఇక్కడ దాకా రావటమే అరుదైన అవకాశం. లాక్డౌన్ తర్వాత ఆన్లైన్లో కేవలం 3,000 టికెట్లకే అవకాశం ఇచ్చారు. ఆ 3,000 టికెట్లలో మాకు టికెట్ లభించటము, ఇక్కడ దాకా రావటము, స్వామివారిని దర్శించటము, అదంతా స్వామివారి దయ. చాలా సంతోషంగా ఉంది, మాటలు కందని అనుభూతి అది, చాలా సంతోషం.